హలో ఫ్రెండ్స్, నేను మీ వీణ. వెల్కమ్ టు వీణా చైతన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తున్నాను. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఇప్పటివరకు నేను నా యూట్యూబ్ ఛానల్ మీద ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను అనేది ఇవాళ వీడియో టాపిక్. చాలామంది మన ఛానల్ని న్యూగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అయ్యే వీడియోస్ కూడా అప్పుడప్పుడు చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో మెయిన్గా నేను యూట్యూబ్ కోసం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను, ఆ అమౌంట్ నాకు వచ్చిందా లేదా, ఇంకా ఇన్కమ్ ఎంత వచ్చింది, అండ్ అలానే మనం యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ లేదంటే టూల్స్ అలాంటివి నేనేమేమి యూస్ చేస్తున్నాను, అలానే కొన్ని అనవసరమైన ప్రొడక్ట్స్ కూడా మనం కొంటాము యాడ్స్ చూసి, అవి తర్వాత మనకు అవి హెల్ప్ అవ్వదు. సో అలాంటివి షేర్ చేస్తే నెక్స్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్గా మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మెయిన్గా మనకి 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్. మొబైల్ అంటే మనకి ఓ కాస్ట్లీది, ఐఫోను అలా ఏం అవసరం లేదు. బేసిక్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు. కొంచెం కెమెరా క్వాలిటీ బాగుండాలి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియో వాళ్ళు ఎండింగ్ వరకు లేదంటే కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా చూడాలి అంటే మెయిన్ వచ్చేసి క్వాలిటీ బాగుండాలి, కంటెంట్ అవన్నీ పక్కన పెట్టండి, అది సెకండరీ థింగ్. ఫస్ట్ చూడగానే వాళ్ళకి ఇంప్రెషన్ బాగుంది అనిపించాలంటే క్వాలిటీ కావాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మొబైల్ స్టాండ్ లేదంటే ట్రైపాడ్ అంటాం కదా, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. సో ఎప్పుడు మనకి సెకండ్ పర్సన్ అవైలబుల్ ఉండరు కదా మన వీడియోలు తీయడానికి. సో మనం ఛానల్ స్టార్ట్ చేసామంటే ఇంకా మనమే అన్ని ఓన్గా చేసుకోవాలి కాబట్టి ఒక మొబైల్ స్టాండ్ కానీ ట్రైపాడ్ కానీ చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి సాఫ్ట్వేర్. మరి వీడియో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ మనకి మార్కెట్లో చాలా ఫ్రీ వర్షన్ దొరుకుతున్నాయి, లైసెన్స్ ఫ్రీ ఉంటాయి, ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇనీషియల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను యూజ్ చేసిన మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 5. అది వచ్చేసి నేను ఇండియాలో కొన్న ఫోన్, అది పర్సనల్ ఫోన్ అనమాట నాది. ఇక్కడికి వచ్చేటప్పుడు న్యూ ఫోన్ కొనుక్కొని వచ్చాను ఇక్కడికి, అదే ఫోన్ యూజ్ చేశాను. దానికోసం స్పెషల్గా మొబైల్ ఏం కొనలేదు. అందులో క్వాలిటీ బాగుంది అనిపించింది. అప్ టు నేను మోనటైజేషన్ అయిన తర్వాత 3 to 4 మంత్స్ వరకు సేమ్ మొబైలే యూజ్ చేశాను, అదే మొబైల్ యూజ్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. అండ్ సెకండ్ వచ్చేసి ట్రైపాడ్ అంటే నేను ఫస్ట్ కొన్న ట్రైపాడ్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇదే కొన్నాను. ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ మా హస్బెండ్ హెల్ప్తో తీశారు, బట్ కానీ ప్రతిసారి మనకి సెకండ్ పర్సన్ హెల్ప్ అనేది ఉండదు. ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే మనం ఓన్గానే చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను ఈబేలో ఇది ఆర్డర్ పెట్టాను. ఇదే నాకు అప్పుడు $35 పడింది, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఈ ఛానల్ కోసం $35 పెట్టి ట్రైపాడ్ కొనడం అవసరమా, చాలా ఆలోచించి ఫైనల్గా ఏదైతే అది అయింది అని చెప్పి, ఇంకా మా పర్సనల్ ఫొటోస్ అయినా ఇద్దరం తీసుకోవడానికి ఎప్పుడన్నా ట్రైపాడ్ పెట్టి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ కొన్నది ఇదన్నమాట. అప్పుడు ఇదే నాకు చాలా ఎక్స్పెన్సివ్, అవసరం మా యూట్యూబ్ కోసం ఈ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయడం అనిపించింది. సో అలా ఇది తీసుకున్నాను. అండ్ థర్డ్ వచ్చేసి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఫస్ట్లో నేను వచ్చేసి ఫ్రీ సాఫ్ట్వేర్ చాలా ఉంటాయి. మనం ప్లేస్టోర్లోకి వెళ్తే నాకు తెలిసింది వ్లాగ్ యూ, ఇంకోటి వచ్చేసి ఐ మూవీస్ అని చెప్పి కూడా ఉంటుంది. ఇవి రెండు ఫ్రీ అనమాట. వ్లాగ్ యూ అయితే కనుక కింద మనకి వాళ్ళ లోగో వస్తుంది, యాడ్ చూసామంటే ఆ లోగో రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఒక 2 మంత్స్ నేను అలానే యూజ్ చేశాను, బట్ కానీ ప్రతిసారి అలా యాడ్ చూడడం, మళ్ళీ డౌన్లోడ్ పెట్టినప్పుడు మళ్ళీ యాడ్ వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించేది. ఒక 2 మంత్స్ తర్వాత ఓ ఇంకా నేను కంటిన్యూ చేయగలను ఓకే అనుకున్నప్పుడు, సో పెయిడ్ లైసెన్స్వి ఏమున్నాయా అని చెప్పి చూస్తే అందరూ చూసేది, టెక్ ఛానల్స్ని ఫాలో అవుతాం కదా. సో అప్పుడు అందరు చెప్పేది, ఒకటి పవర్ డైరెక్టర్ చెప్పారు, ఇంకోటి కైండ్ మాస్టర్ చెప్పారు. కైండ్ మాస్టర్ చూశాను, ఫస్ట్ లోగోతోనే ఎడిటింగ్ ఎలా ఉందని చెప్పి చూశాను, అలానే పవర్ డైరెక్టర్తో ఎలా ఉందని చూశాను. బట్ నాకేంటంటే కైండ్ మాస్టర్ అంత నచ్చలేదు, బట్ చాలామంది అదే వాడతారు, బట్ నాకైతే నచ్చలేదు. సో పవర్ డైరెక్టర్ బాగుంది అనిపించింది. సో అందుకని ఫస్ట్ 2 మంత్స్ తర్వాత పవర్ డైరెక్టర్ లైసెన్స్డ్ తీసుకున్నాను. నాకు తెలిసి అది $7.9 పడింది పర్ మంత్ వచ్చేసి నాకు. సో అలాగా ఒక 3-4 మంత్స్ నేను లైసెన్స్దే వాడాను. తర్వాత ఏంటంటే 2 మంత్స్కి 3 మంత్స్కి ప్యాకేజెస్ వచ్చాయన్నమాట. 3 మంత్స్కి $15 పడేది, ఇది బెస్ట్ కదా అని చెప్పేసి. సో అలా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది అయితే దీనికోసం, అండ్ అలానే లైసెన్స్ వర్షన్ కోసం యూజ్ చేశాను. నెక్స్ట్ ఒక సెల్ఫీ స్టిక్ కొన్నాను. ట్రైపాడ్ అంటే ఇంట్లో పెట్టుకొని వీడియోలు చేసేటప్పుడు ట్రైపాడ్ హెల్ప్ అవుతుంది, బట్ బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇంకొకరు తీయాలంటే కష్టం కదా. సో మనం సెల్ఫీ మోడ్లో పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవడానికైనా సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుండిద్ది అని చెప్పి
అప్పుడు ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. అదేమైందంటే నా వల్లే బ్రేక్ అయిపోయింది, నేను చూసుకోకుండా దాని మీద కాల్ వేయడం వల్ల అది బ్రేక్ అయిపోయింది. సో దానికి ఇన్వెస్ట్ చేశాను. మెయిన్గా నేను ఇన్వెస్ట్ చేసింది ట్రైపాడ్కి అండ్ అలానే సెల్ఫీ స్టిక్కి అండ్ లైసెన్స్కి, మూడిటికి నేను ఇన్వెస్ట్ చేశాను మానిటైజేషన్ అవ్వక ముందు వరకు. చానల్ 2019 డిసెంబర్లో పెట్టాను అండ్ నాకు మానిటైజేషన్ వచ్చేసి 2020 ఆగస్టులో అయింది. అనదర్ 7 to 8 months పట్టింది మానిటైజేషన్ అవ్వడానికి. ఈ మానిటైజేషన్ అవ్వక ముందు వరకు నేను స్పెండ్ చేసింది అయితే మహా ఒక $100 ఉంటాయి. $100 అంటే మన కరెన్సీలో వచ్చేసి 5000 అనమాట. సో అంత అమౌంట్ మాత్రమే నేను స్పెండ్ చేశాను. మనసు నా ఛానల్ వచ్చేసి ఆగస్టులో మానిటైజేషన్ అయ్యింది. ఆగస్టులో మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ కొన్నది నేను ఇది అనమాట. సో ఇది ఇదేంటంటే మైక్. ఎక్కువ నేను అప్పుడు బయట వీడియోస్ షేర్ చేసేదాన్ని కదా, సిడ్నీలో ఉన్న ప్లేసెస్ కానీ షాపింగ్ వీడియోస్ చేసేదాన్ని. నాయిస్ వస్తూ ఉండేది, పెద్దగా మాట్లాడాల్సి వచ్చేది. సో ఇది ఈ గోలంతా ఎందుకని చెప్పి చాలా స్టడీ చేశాను. వైర్లెస్ తీసుకుందామంటే అప్పుడు చాలా కాస్ట్లీ ఉన్నాయి, బట్ నాకు ఫస్ట్ మంత్ వచ్చిన అమౌంట్కి సరిపోలేదన్నమాట మైక్ కొనడానికి. సో అవసరం లేదులే ఇంత మనీ ఇప్పుడే పెట్టడం ఎందుకు, ఇంకా మంచిగా వచ్చినప్పుడు పెడదామని చెప్పేసి సో చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను. బట్ ఇది నాకు అస్సలు హెల్ప్ అవ్వలేదు. బయట ఒక 3 వీడియోస్ అప్పుడు పెట్టుకున్నాను ఇది, బట్ నాకేంటో నాయిస్ అందరు రిమూవ్ అయినట్టు, పెద్ద వాయిస్ క్వాలిటీ నాకేం అనిపించలేదు. ఇది 30 డేస్లో రిటర్న్ పెట్టచ్చు, బట్ నాకు వర్క్ ఉండడం వల్ల అంత పట్టించుకోలేదు. సో అలా అది రిటర్న్ టైం కూడా అయిపోయింది. ఏదన్నా వేస్ట్గా మనీ పెట్టాను అంటే దీనికోసమే అనమాట నేను వేస్ట్గా పెట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా 2nd month 3rd month ఇంకా కంటిన్యూస్గా ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో నిదానంగా నేను ఒక్కొక్క ప్రోడక్ట్ కొనుక్కోవడం స్టార్ట్ చేశాను. నా దగ్గర అప్పటి వరకు ఒక ట్రైపాడ్ ఉంది. మనకేంటంటే ఒక ట్రైపాడ్తో మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టం. ఒకసారి మనం కిచెన్లో చేస్తాము, ఒకసారి ఎక్కడన్నా బయట కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రతిసారి ట్రైపాడ్ మూవ్ చేసుకోవాలి, హైట్ మూవ్ చేసుకోవాలి. సో అప్పుడు కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఉండేది. ఎక్కువ యూజ్ చేస్తే ప్రోడక్ట్ పాడైపోతుంది కదా అనే ఉద్దేశంతో తర్వాత నేను కొన్నది ఇది అనమాట. సో ఇదేంటంటే మినీ ట్రైపాడ్, ఫ్లెక్సిబుల్ అనమాట. మనకి ఎలా కావాలంటే అసలు అదా అలా ఇది బెండ్ అవుతుంది అనమాట. మంచిగా మనం కబోర్డ్స్కి పెట్టుకోవచ్చు, కిచెన్లో ఇవి ఉంటాయి కదా హుక్స్ ఉంటాయి కదా వాటికి పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, కౌంటర్ టాప్ మీద పెట్టుకోవచ్చు. నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి ఒక్కొక్క యాంగిల్లో షూట్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇదైతే జస్ట్ కౌంటర్ టాప్ మీద పెట్టుకొని కొంచెం జూమ్లో చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. లాంగ్ ట్రైపాడ్ ఒకటి ఉంది, అదైతే మనం కింద పెట్టేసుకొని ఎంత కావాలంటే అంత హైట్ వస్తుంది, దాంతో షూట్ చేసుకునేదాన్ని. సో అలాగా మానిటైజేషన్ అయిన తర్వాత ఒక 2-3 months కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుంది అనుకున్నప్పుడు, సో మనకి యూట్యూబ్ నుంచి ఒక 10 రూపీస్ వస్తున్నప్పుడు మనం ఒక 5 రూపీస్ మనం మళ్ళీ మనం యూట్యూబ్కి ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు. బట్ మనకి యూట్యూబ్ నుంచి ఏమీ రాకుండా మనం 100s, 1000s ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ అనమాట. సో ఎవరన్నా అలా చేస్తుంటే కనుక ప్లీజ్ అలా స్టాప్ చేయండి, కొంచెం సేవ్ చేసుకోండి. సో అలా ఇది కొనుక్కున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఛానల్ బాగా వెళ్తుంది, మరి మనీ వస్తున్నాయి కదా, ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది కదా, ఇంకా బాగా చేయాలి వీడియోస్, ఇంకా అవుట్పుట్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ గింబల్ కనపడింది నాకు. మంచిగా సినిమాటిక్ వ్యూస్ చూపిస్తున్నారు, ఏ ఇది చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా అలా కొన్నాను. ఇది కూడా చాలా స్టడీ చేశాను. గింబల్లో మంచి క్వాలిటీ కావాలంటే నాకు తెలిసి 150+ పెడితేనే మంచిది బ్రాండ్ది వచ్చేది. బట్ నేను నాకు వచ్చే ఇన్కమ్కి మనం డబుల్ ఇన్కమ్ పెట్టే అవసరమా అనిపించి నా బడ్జెట్లో ఒక $80 అలా పడింది ఇది, అది పెట్టి తీసుకున్నాను. బట్ తీసుకున్న తర్వాత నాకు ఇది అసలు యూజ్ చేయడం రాలేదు. అండ్ అలానే నా దగ్గర ఉన్న ఫోన్ అయితే ఇది సపోర్ట్ చేయట్లేదు. సో అందుకని దీని ఇంతవరకు నేను వాడలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఫోన్ చేంజ్ చేసినప్పుడు కొంచెం దీనికి సపోర్ట్ ఉండే ఫోన్ తీసుకుందామని అనుకుంటున్నాను. సినిమాటిక్ షార్ట్స్ తీసే వాళ్ళకి, ఇంకా బయట ట్రావెల్ చేసే వాళ్ళకి అలా హెల్ప్ అవుతుంది. బట్ రెగ్యులర్గా ఇంట్లో ఉండి వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఇది అసలు వద్దు. ఇదైతే నేను అసలు సజెస్ట్ చేయను. గింబల్ కొనకండి నాకు తెలిసినంతవరకు, మై పర్సనల్ ఒపీనియన్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెల్ఫీ స్టిక్ బ్రేక్ అయిపోయిందని చెప్పాను కదా, ఒక 2 to 3 months మేనేజ్ చేశాను సెల్ఫీ స్టిక్ లేకుండానే. ఎందుకు మళ్ళీ మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకొంచెం ఇబ్బంది అనిపించింది, ఏముందిలే కొందామని చెప్పేసి. సో అలాగా మళ్ళీ ఇంకొక సెల్ఫీ స్టిక్ కొన్నాను, నార్మల్ సెల్ఫీ స్టిక్కే, డిఫరెన్స్ ఏం లేదు ఇందులో, పెద్ద కొత్తగా కూడా ఏమీ లేదు.
अंदर की सेल्फी स्टिक लो उंडेटट्टे इक्कड कैमरा ऑप्शन मन चार्जिंग पेट्टुकोनि ब्लूटूथ कनेक्ट चेस्ते ई बटन नोक्किते मन की फोटोस इला क्लिक अवुतदन्नमाट मन मल्ली फोन मीद क्लिक चेसे पनि लेकुंडा सो कोंचेम पोर्टबल हैंडीगा उंटदी चेतुलो पेट्टुकुन्ना कूडा मनकेम पेद्द इब्बंदिगा बरुवुगा लेयेम उंडदु लाइट वेट अन्नमाट सो तर्वात इदि कोन्ना नेनु अंड नेक्स्ट वच्चेसी रीसेंट्गा ओक 1 मंथ 2 मंथ्स 2 मंथ्स अवुतुंदा 1 अंड हाफ मंथ अला अवुतुंदी 1 अंड हाफ मंथ बैक इदि तीसुकुन्नानु इदि एक्कडो यूट्यूब चैनल वाळ्ळ दग्गर एदो ओक यूट्यूब चैनल चूस्तुंटे इदि नाकु मंचिगा अनिपिस्तुंदी दीनि गुरिंचि सर्च चेसि इदि तीसुकुन्नानु इदैते चाला अंटे चाला हेल्प अवुतुंदी इदि जस्ट एंटंटे इट्ला इट्ला अंटे इक्कड मनं देनिकैना मनकी पोल कानी कार लो हैंडिल उंटदि कदा पैन अलांटि वाटिकी ईजीगा फिक्स चेसुकोवच्चु अंड इदि कूडा बेंड अवुतदन्नमाट सो गुर्तु पेट्टुकोंडि एप्पुडैना मीरु ट्रैपाड्स अला तीसुकुंटे इलांटिवि तीसुकोंडि मनकी चाला अंटे चाला हेल्प अवुतायि ए यांगिल लो कावालंटे आ यांगिल लो पेट्टुकोवच्चु अदे ट्रैपाड्स अयिते मनकी स्टांडर्ड गा उंटायि इट्ला नुंचोने उंटायि मनकी किंद कंप्लीट गा किंदकि इला मूव चेयलेम बट इवि चूडंडि इला कंप्लीट गा मूव चेयि పైకి పెట్టచ్చు ఎలా కావాలంటే అలా చేయొచ్చు దేనికైనా ఫిక్స్ చేయొచ్చు ఏదైనా రాడ్ లాంటి దానికి కానీ హుక్స్ ఉన్న వాటికి కానీ డోర్కి ఉంటాయి కదా అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఇది ఫిక్స్ చేయొచ్చు సో ఇలాంటివి బాగుంటాయి ట్రై చేయండి ఇలాంటివి నాకైతే నేను కొన్న వాటి అన్నిట్లో బాగా వాడేది ఇది ఇంకోటి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను ఇది ట్రైపాడ్ వచ్చేసి నాకు తెలిసి అన్బాక్సింగ్ కూడా చేశాను ఇది మా బ్రదర్ కొనిచ్చారని చెప్పాను కదా అది తను ఏంటంటే నాకు డిఎస్ఎల్ఆర్ కెమెరా గిఫ్ట్ ఇచ్చారు దానికి నా దగ్గర ఉన్న ట్రైపాడ్కి పెడుతుంటే అసలు వెయిట్ ఆగట్లేదు పడుతుందన్నమాట సో అందుకని చెప్పి అంటే సో అప్పుడు ఈ ట్రైపాడ్ కొనిచ్చారు ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగుండిద్ది చాలా వెయిట్ అనమాట డిఎస్ఎల్ఆర్ మంచిగా స్టేబుల్గా ఉండిద్ది అనమాట బెండ్ అవ్వకుండా స్టాండర్డ్గా ఉండిద్ది సో అది నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించలేను తర్వాత చూపిస్తాను మీకు అది సో అది నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్నవి ఇవే మెయిన్ ఎక్కువ నేను వాడేది ట్రైపాడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నవి యూజ్ చేస్తాను సో వేస్ట్గా ఏదన్నా ఇన్వెస్ట్ చేశాను అంటే కనుక మైక్ విషయంలో నేను మిస్టేక్ చేశాను ఇంకొకటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంట్లో ఉండి రొటీన్ బ్లాగ్స్ చేసే వాళ్ళకి డైలీ బ్లాగ్స్ చేసే వాళ్ళకి మైక్ అయితే అసలు అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ అందరూ ఓ తెగ మైక్ కొనేస్తారు అసలు మైక్ అవసరమే లేదు మైక్ వల్ల ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకంటే మనం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని వాయిస్ ఇస్తూ ఉంటాము మళ్ళీ అది రీసౌండ్ వస్తుంది సో నాకు తెలిసినంత వరకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేవాళ్ళు వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే అసలు మైక్ అసలు అవసరం లేదు మనీ వేస్ట్ చేసుకోమాకండి ఊరికే యూట్యూబ్ ఛానల్స్ చూసి అవి కొని ఇవి కొని మనీ వేస్ట్ చేసుకోవద్దు అండ్ అలానే గింబల్ కూడా బయట వ్లాగ్స్ ఎక్కువ చేసే వాళ్ళకైతే గింబల్ హెల్ప్ అవుతుంది కొంతమంది సినిమాటిక్ షార్ట్స్ తీసే వాళ్ళకి కానీ ట్రావెల్ చేసే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది ఇంట్లో కూర్చొని వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే అసలు హెల్ప్ అవ్వదు వేస్ట్ ఆఫ్ మనీ ఊరికి ప్రొడక్ట్ బాగుందని చెప్పి కొనద్దు సో అది నా ఒపీనియన్ అన్నమాట ఫైనల్లీ మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఎంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేశాను అమౌంట్ చెప్తానని చెప్పి నేనైతే మానిటైజేషన్ అవ్వక ముందు వరకు నేను యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్ చేసింది అయితే ఒక 5000 to 6000 అరౌండ్ అంతే ఉంటుంది ఒక 5000 to 6000 మాత్రం స్పెండ్ చేశాను అది కూడా చాలా కష్టంగా ఇంకా తప్పక చేశాను వన్స్ నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందులో నుంచి కొంచెం కొంచెంగా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట మనకి యూట్యూబ్ నుంచి ఏమీ రాకుండా మనమే ఆపోజిట్లో వేలు వేలు మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఊరికే మనీ వేస్ట్ చేసుకోకండి అంటే ఛానల్ మానిటైజేషన్ ఎప్పటికి అవుతుందో మనకి తెలియదు అవన్నీ మన చేతుల్లో ఉండదు వన్స్ మానిటైజేషన్ అయినా కూడా వ్యూస్ ఎన్ని వస్తాయో మనకి చెప్పలేము మనం ఒకసారి ఛానల్ మంచి పీక్ స్టేజ్లో ఉండొచ్చు లక్షల్లో వ్యూస్ రావచ్చు మంచిగా వ్యూస్ వస్తున్నాయి మనీ వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ మనం అవి యూట్యూబ్కే ఖర్చు పెట్టేసామనుకో కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యూస్ తగ్గొచ్చు సో వేస్ట్ కదా సో అందుకని ఆలోచించి ఒక 1 రూపీ పెట్టేటప్పుడైనా సరే మనం చాలాసార్లు ఆలోచించి ఇది అవసరమా లేదా అని ఆలోచించి మనీ ఇన్వెస్ట్ చేయండి
నాకు థర్డ్ పేమెంట్ నుండి వచ్చిందంతా కూడా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమే. సో అది మీ అందరి సపోర్ట్ వల్లే. మీ అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉన్నది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే అది ఇంకా కొంతమందికి షేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు కొట్టే ఒక లైక్కి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కొత్తగా ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకి కానీ నార్మల్ పీపుల్స్ కూడా కొంచెం తెలుస్తుంది కదా అని అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల. సో మీ అందరికీ హెల్ప్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వినా చైతన్య వ్లాగ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలనేది కింద నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్లో. బాయ్ బాయ్.